రక్షణ సందేశంలోనికి మీరందరికీ సుస్వాగతం. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రత్యేక ప్రేమ వందనములు. ప్రభుని యేసుక్రీస్తు నామమయం పరచబడనుగాక. ఆత్మీయ యాత్ర, స్పిరిచువల్ జర్నీ గురించి మనం ఈ దినము ధ్యానిస్తున్నాం. ఒక ట్రైన్, ఒక ఆత్మీయ జీవిత యాత్ర, ఒక ట్రైన్ లాంటి. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, మనిషిని జననం, తల్లి గర్భము నుండి బయటికి వచ్చిన సమయం మొదలుకొని మనిషిని జీవిత యాత్ర ప్రారంభమైంది. తల్లు కిందకి వచ్చేసిన సమయం నుండి మనిషి భూమిని చూసి ఏడ్చి, నాలుగు కాళ్ళు నడిచి, కూర్చొని లేచి నడిచి, తల కనులెత్తి చూసి, దేవుని మహిమని చూసి నడవడం ప్రారంభం చేశాడు. అలాగ నడిచే సమయం నరుమల బాలుడుగా పుట్టిన ఆ కుమారుడు, లేకపోతే కుమార్తె ప్రారంభ దశలోనే స్వార్థత, అనీతి, మోసం, పగ, ద్వేషం, ప్రేమలేని జీవితం ఈ మానవుడు, లేకపోతే ఈ బిడ్డ చూడగలిగింది. ఈ లోకములో ఏది తెలిసి తెలియగలి ఈ యొక్క పరాజయములోనికి ఆమె పాల్పాక్షులుగా మారిపోయింది. ఈ పగ, విద్వేషం, స్వార్థత, అనీతి కలిగినటువంటి వాటిలో తెలిసి పాల్భాగస్థులుగా మారిపోయింది. పాల్భాగస్థులుగా మారండి. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, పాపము అలాగే ప్రవేశించారు, దేవుని మహిమను పొందలేకపోయారు, అందరూ పాపం జరిగించు వచ్చారు, దేవుని మహిమని పొందలేకపోయారు. శిశువు, బాల్యం, కౌమారం, యౌవనం, తర్వాత మిడిల్ వయస్, మధ్య వయస్సు, వృద్ధాప్యంలో ఒక కర్ర పట్టుకొని నడిచే ఆ స్థితి. ఆ కర్ర కూడా సహాయం లేకుండా రోగం, కష్టత, మద్యములో పడిపోయిన స్థితి. చివరికి ఆ కర్ర సహాయం చేయలేదు, మద్యము సహాయపడలేదు, చివరికి మరణంలోనికి చేరింది. ఒంటరిగా వచ్చి రెండు కాళ్ళు నడిచిన వ్యక్తి మూడు కాళ్ళు చేరి ఆరు కాళ్ళలోనికి మంచి కాలు, మనిషి కాలు కలిపి ఆరు కాళ్ళలోనికి చేరి చివరికి ఆరు ఫీట్లు మట్టికి గురి అయ్యాడు. ఏమీ రక్షించలేకపోయాడు. భూమిలో జీవించే సమయంలో ధనం ఉంది, సమత్వం ఉంది, ఆరోగ్యం ఉంది, జ్ఞానం ఉంది, వీటితో మనిషి నిలబడలేకపోయాడు. సమత్వం ఉంది, దారిద్ర్యం ఉంది, ఆరోగ్యం ఉంది, జ్ఞానం ఉంది, వీటితో మనిషి నిలబడలేకపోయాడు. ప్రియమైనటువంటి లోకములో ఉన్న సమస్యలన్నీ కూడా ఉంది, కానీ చివరికి నిలబడలేకపోయాడు. శీఘ్రమైనటువంటి ప్రవాహములు కొట్టుమిట్టలాడుతూ వచ్చే అనంతమును చూడలేకుండా దిగజారిపోయాడు. అన్నిటిని పరిత్యజించి ట్రైన్లో యాత్ర చేసే సమయంలో మోహవలయములో చిక్కే విధానంగా, విమానయాత్రలో మోహవలయములో చిక్కే విధానంగా, బైక్లో యాత్రలో మోహవలయములో చిక్కే విధానంగా మాయపుషుకుల్లో లోకమోహములో మునిగిపోతున్నారు. మానవ జీవితం మిథ్యలాంటి జీవితం, యాత్రలో మోహవలయములో చిక్కిపోతున్నారు. మనిషిని జీవితం ఒక ట్రైన్ లాంటిదని నేను తెలియపరచాను. అగ్ని నరకంలోనికి లాగుతున్న ఒక ట్రైన్,
ఇప్పుడున్నటువంటి ట్రైనీలో ఆధునిక సజీకరణ నవీకరణ అన్ని కూడా ఏర్పరచబడింది. బొగ్గుతో తయారయ్యబడినటువంటి నిప్పు వంటి అంటారు అలాంటి ట్రైన్లో ఎందుకు ఉన్నటువంటి యాత్రికులు మన పూర్వీకులు యాత్ర చేశారు. మన జీవిత యాత్ర కూడా నిప్పు బండి కాదు, నిత్య నరకంలోనికి యాత్ర అనేది వీరిద్దరి కాదు. ఒక విశ్వాసి యాత్ర చేసే నిత్య నరకంలోనికి కాదు, నిత్య జీవంలోనికి యాత్ర చేస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఈ యాత్రలో రకరకాల వ్యక్తులు ఉన్నారు, రకరకాల డ్రెస్సులు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, పండితులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఆరోగ్యవంతులు ఉన్నారు, దుండగులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, కంపార్ట్మెంట్లు రకరకాల ఏసీ, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, అలాగనే స్లీపర్ క్లాస్ రిజర్వేషన్, అలాగనే సాధారణ గదులు, కొంతమంది నిలబడేవారు, రకరకాల డ్రెస్, రకరకాల స్వభావం, రకరకాల ఆరోగ్యాలు, దొంగలు, దోపిడీ వాళ్ళు ఒక ట్రైన్లో యాత్ర చేస్తున్నారు. అనేక ప్లాట్ఫామ్లు, కొందరు ఎక్కుతున్నారు, కొందరు దిగుతున్నారు. మరణము జననము అలాగనే ఉన్నది. ఒకడు పైకి పోయే సమయం ఒకడు కిందికి దిగుతున్నాడు. మరణము జననము అలాగనే ఉంది. అడుగు భాగంలోనికి దిగిపోయే సమయం, మరణములోనికి దిగిపోయే సమయం ఒకడు బయటికి వస్తున్నాడు. అలాంటిదే జీవిత యాత్ర అనేది గురితెరిగా. ఈ యాత్రలో ఆట ఉంది, పాట ఉంది, వినోదం ఉంది, పేకాటలు ఉంది, ప్రార్థన చేయవాడు ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్ళుంది, దుఃఖం ఉంది, ఆర్తనాదం ఉంది, వినోదం ఉంది, ఉల్లాసం ఉంది. ఈ యాత్రలో అన్ని చూస్తున్నాడు, అన్ని వింటున్నాడు, మాటలు వింటున్నాడు. వినోద యాత్ర మరి యొక్క రక్షణ బట్టి పక్కకి వస్తుంది. ఆ యొక్క రక్షణ బట్టి ఆత్మీయ యాత్ర, ఆ బండిలో టికెట్ కావాలి, మారమనసం ఉంది, బాప్టిజం అనే టికెట్ తీసుకోవాలి, రక్షణ భద్రంగా కాపాడుకోవాలి. ఆ రక్షణ అనే టికెట్ తీసుకునేవాడు ధైర్యం కలిగి ఉన్నాడు. గురి చూసి యాత్ర చేస్తాడు, నిబంధనలు పాటిస్తాడు, ప్రార్థన చేస్తాడు, వారి దీపం మారిపోదు. అలాంటి జీవితమే ఈ విశ్వాస జీవిత బండి. విశ్వాసానికి నాయకుడు, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూసి యాత్ర చేయాలి. ఈ బండి అగ్ని నరకంలోనికి లాగి నడిపించే బండి కాదు. ప్రియమైనటువంటి ఎంతమంది దిగుతున్నారు, వందమంది కంటే ఎక్కువ మంది ఎక్కుతున్నారు. దేవుని నామానికి మహిమలు గాక. గురి చూసి యాత్ర చేయాలి, గమ్యమైనటువంటి స్థలం చేరాలి. ఏ వ్యక్తి భారతదేశంలో ఎక్కువ దూరం సంచారం చేసే ట్రైనే కన్యాకుమారి కాశ్మీర్ ఎక్స్ప్రెస్. జమ్మూ కాశ్మీర్ కూడా దాటిన తర్వాతనే కాశ్మీర్, జమ్మూ దాటిన తర్వాత కాశ్మీర్, అలాగనే తోక మొదలుకొని తల వరకు యాత్ర చేసే ఒక ట్రైన్, అతి దూరం సంచారం చేసే ట్రైన్. ఎన్నో ప్లేస్లో ఆ ట్రైన్ ఆగుతుంది, మళ్ళా కొంతమందిని ఎక్కించుకొని యాత్ర చేస్తున్నారు. అలాగనే మరణము జననము అలాగే ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఎంత దూరమైనా, ఎంత భారమైనా యేసు వైపు చూసి యాత్ర చేయాలి. దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూసి యాత్ర చేయాలి. నీలో ప్రకాశించే దేవుడు, చిరంజీవి అయిన దేవుడు నిన్ను వెలుగుని చూసి నడిపిస్తాడు. రక్షణ అనే టికెట్ నష్టం చేయకూడదు. యేసు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాడన్నాడు. ఐఆమ్ ద వే, ఐఆమ్ ద ట్రూత్, ఐఆమ్ ద లైఫ్, నో వన్ క్యాన్ కమ్ టు ద ఫాదర్ వితౌట్ మీ, నో వన్ క్యాన్ వితౌట్ మీ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. నేను లేకుండా ఎవరు కూడా రాజ్యము
అలాగైతే యేసు సత్యమంగా ఉండే సత్యం నిన్ను సౌందర్యంగా మార్చును. జీవమైన దేవుడు నిన్ను నిత్యత్వములోనికి నడిపిస్తాడు. ఆ రక్షణ అనే బండి ఆ ట్రైన్ ఎక్కడానికి సిద్ధంగా ఉండము. కుటుంబ రక్షణ కొరకు నీతిమంతుడైన నోవాహు ఓడ తయారు చేసి ప్రజలకు బోధించాడు. ప్రజలు మాటలు పట్టించుకోలేదు. దుర్మార్గత పెరిగిపోయింది, వ్యభిచారం పెరిగిపోయింది, దొంగతనం పెరిగిపోయింది, దుష్ట తరగతి ప్రజలు. నీతిమంతుడైనటువంటి మాట వినకుండా ఇష్ట ప్రకారం జీవించారు. దేవుని వాక్యం చెప్పుచున్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైండ్. అప్పుడు అన్ని అనుగ్రహించబడును. మొదటి ఆయన రాజ్యం నీతి వెతకాలి. మనము మన నీతి మన రాజ్యం వెతుకుతున్నాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుతుమా, ఏమి ధరించుకుందామా, అటువంటి తలంపులో మనం వెతుకుతూ ఉంటున్నాం. మొదటి ఆయన రాజ్యం వెతకాలి, ఆయన నీతి వెతకాలి, అప్పుడు అన్ని అనుగ్రహించబడును. నీ విశ్వాస జీవిత యాత్రలో యేసు వైపు చూచుచు ఆయన రాజ్యాన్ని నీతి వెతకి సత్యములో నడుచుచు నిత్య మోక్ష మార్గములు నడిపించే నీతిమంతుడైన దేవుడు నీకు నాయకుడిగా ఉన్నాడని మరిచిపోకూడదు. ఈ రక్షణ అనే బండి నడిపించే నాయకుడు నీకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, కనాన్ దేశం అనుకునే యాత్రలో అది నీవు మరిచిపోకూడదు. కనాన్ దేశం అనుకునేటువంటి యాత్రలో సణుగకూడదు. గురి చూసి యాత్ర ఇయ్యాలి, నిబంధనలు పాటించాలి. ప్రియమైనటువంటి ఒక్క మనిషి భూలోకం మొత్తం సంపాదించేదానికంటే సంపాదించినా కూడా ఆత్మను నష్టం చేసుకోండి ఏమి లాభం? మనిషికి ఆత్మకున్న విలువ భూలోకం కంటే విలువ దేవుడిచ్చాడు. ఎందుకు? ఎందుకనగా భూలోకం దేవుడు మంటధార కలిగజేశాడు. మనిషి దేవుని యొక్క చేతి పని, ఇన్ హిస్ ఇమేజ్ హీ మౌల్డెడ్ హిమ్, ఆయన యొక్క రూపములో దేవుడు మనల్ని కలిగజేశాడు. క్రీస్తులో ఉన్న సౌందర్యం, తండ్రి అయిన దేవునిలో ఉన్నటువంటి సౌందర్యం నీలో కనబడలేదు. దేవుని యొక్క రూపములో హీ మేడ్ మెన్ ఆర్ ఉమెన్, ఆయన రూపములో ఆయన పురుషుని స్త్రీని నిర్మించాడు. కనుక ఆ యొక్క సృష్టి, ఆయన చేతి పని సృష్టి అనేది నీవు గురితెరగాలి. ఆయన రూపములోనికి మార్చబడి ఆయన వైపు చూచుచు యాత్ర చేసి నడవాలి. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, హెబ్రీ పత్రిక 9:27 వాక్యములో మనిషి ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనిషి ఒక్కసారి మృతి పొందవలను, తర్వాత తీర్పు జరుగును. నేను మొదటిగా చెప్పిన విషయం మనిషి యొక్క ఆత్మీయ యాత్ర ఒక బండి లాంటిది అని తెలియపరచాను. ఆత్మీయ జీవితం ఒక యాత్రా వాహనం లాంటిది, దానికి రక్షణ అనే ఇన్సూరెన్స్ కావాలి. ఈ భూమిలో ఉన్న సమయంలో కూడా ఇన్సూరెన్స్ లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. హెల్మెట్ పెట్టుకోవడానికి కారణం ఏంటిదంటే, ఎడమ వైపు కుడివైపు చూడకుండా ముందు వైపు చూసి నడవడానికి ఈ హెల్మెట్ సహాయపడుతుంది. మనకు తలకి దెబ్బ తాకకుండా తలకాయ ఇంట్లో మంచిగా ఉండాలి. బోడికి గాయమైనా నాయకుడు ఇంటికి చేరాలి అని తలంపులు అనే హెల్మెట్ పెట్టేవాడు. కనుక లక్షణ అనే ఇన్సూరెన్స్ మనం తీసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఈ రక్షణ అనే ఇన్సూరెన్స్ ఎలాగ దొరుకుతుందో మనం గుర్తెరగదా. బాప్టిజం అనే లైసెన్స్ మనకు ఉండాలి. రక్షణ అనే ఇన్సూరెన్స్, బాప్టిజం అనే లైసెన్స్ కావాలి. పరిశుద్ధాత్మ అనే ఇంధనం కూడా కావాలి. మూడు విషయాలు మర్చిపోకూడదు. రక్షణ అనే ఇన్సూరెన్స్ కావాలి, తర్వాత బాప్టిజం అనే లైసెన్స్ కావాలి, పరిశుద్ధాత్మ అనే ఇంధనం కావాలి. దేవుని ఆజ్ఞలు అనే రోడ్ నియమాలు పాటించాలి. ఈ విశ్వాస జీవిత యాత్రలో ఈ బండిలో ఉన్నప్పుడు ఇటు వాడు చూడకూడదు, ఆలోచించకూడదు, సణగకూడదు. జాగ్రత్తగా కూర్చుండే లక్ష్యమైనటువంటి స్థలంలో చేరుతా. ఈ బండిలో దొంగలు ఉన్నారని చెప్పా, జాగ్రత్తగా కూర్చోవాలి, జాగ్రత్తగా చూడాలి. ఈ బండిలో రక్షణ అనే బండిలో కూర్చొని వ్యక్తి నిద్రపోకూడదు.
ఈ రక్షణ అనే బండిలో ఆరాధన నిలే జీవితం ఉండాలి, సనుకూల జీవితం ఉండకూడదు, ఆనందంగా ఉండాలి, విలాసంగా ఉండాలి, ఆత్మీయ ధైర్యం ఉండాలి. ఎక్కినటువంటి వ్యక్తి ఎమ్మినటువంటి స్థలం చక్కగా నడిపించే నాయకుడు తీసుకుపోతాడా పోతున్నాడని బోధ్యత కలిగి ఉండాలి, ఆ యొక్క నిశ్చయత కలిగి ఉండాలి. నన్ను నడిపించే నాయకుడు ఉత్తముడు, ఆ ఉత్తముడైన నాయకుడు నన్ను నడిపిస్తున్నాడని లక్ష్యబోధ కలిగి ఉండాలి. ఈ యాత్రలో ఎవరు తీసుకొని వచ్చే తినబండారాలు తినే సామాన్లు తీసుకొని తినకూడదు, లక్ష్యబోధం తప్పిపోకూడదు, నిద్రపోకూడదు, దేన్ని ఆలోచించకూడదు, విచారణ ఉండకూడదు. పై విచారణ ఉండాలి కానీ సొంత విచారణ ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, నీ హృదయం కలవరపరచకూడదు. గమ్యమైనటువంటి స్థలం చేరే వరకు ఈ యాత్రలో ఉన్న బండిలో నిన్ను కూర్చొని దేనిని గురించి కలవరపరచకూడదు. యోహాను సువార్తలో రాయబడి ఉంది, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం, శాంతిని అధిగ్రహించి నేను వెళ్ళిపోతున్నా, శాంతిని ఇచ్చి వెళ్ళిపోతున్నా, లోకం ఇచ్చే విధానంగా కాదు. దేవుడు మాయగా ఉండే బండిలు మాయగా ఉండే నీకు శాంతి ఉంది, సంతోషం ఉంది, సడుగులు ఉండదు, కంప్లైంట్ ఉండదు. ఈ యాత్రలో నువ్వు వెళ్ళిపోతున్నావు అనేది గురితరిగా మూడు విషయాలు తెలియపరచా. రక్షణ అనే ఇన్సూరెన్స్ ఉండాలి, బాప్టిసం అనే లైసెన్స్ ఉండాలి, పరిశుద్ధాత్మ అనే ఇంధనం ఉండాలి. ఈ రోడ్లో గతాగత నియమం, రావణ నియమం ప్రమాణించే విధానంగా, పాటించే విధానంగా ఇటు వాడు చూడకూడదు, నిద్రపోకూడదు, నీ చూపు అడ్డుపోకూడదు, నీ తలుపులు మారిపోకూడదు. ధైర్యంతో లక్ష్యబోధంతో యాత్ర చేయాలి, అదే ఆత్మీయ యాత్ర. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, తండ్రి ఇంటిలో అనేక వాసస్థలములు కలవు, లేకపోతే నేను మీకు చెప్పి ఉండేదని ప్రభు అంటున్నాడు. ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయేది ఆయన ముందు స్థలములో కూర్చోబెట్టడానికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన అలాగ ప్రొమిస్ చేశాడు. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఓర్పు కలిగి, సగన కలిగి, ప్రేమ కలిగి యాత్ర చేయాలి. చేరే స్థలం వరకు చేరే వరకు సిద్ధపాటు కలిగి యాత్ర చేయాలి. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఆయన సీడ్ ఆయన బీజం మనలో పెట్టినట్లయితే, దేవుని వాక్యం అనే విత్తనం మనలో పెట్టినట్లయితే, ఆ సీడ్ నీలో నిలిచి ఉండి ఆయనలో నిలిచి ఉండి ఫలించి దేవుని నామానికి మహిమపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువులో నిలిచి ఉండి అపవాదిని ఎదిరించి అపవాది క్రియలను క్రీస్తు శక్తి చేత, ఆత్మశక్తి చేత లేపరుచుకొని ముందుకు సాగిపోవాలి. యాత్రలో ఇంధనం, పరిశుద్ధాత్మైన ఇంధనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మైన ఇంధనం లేకుండా ఈ యొక్క బండి, ఈ మట్టి గుడారమైనటువంటి ఈ బండి నడవదు. లక్ష్య బోధ కలిగి ముందుకు చేరాలి, గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. గమ్యమైనటువంటి స్థలం చేరే వరకు ఈ యాత్ర అనేక దుఃఖం, విచారం, కృంగినటువంటి స్థితులు కనపడుతుంది. యాత్రలో లోకమోగము, దురాశలు రాకూడదు. లోకమోగానికి దురాశలు ఇస్తున్న సమయంలో, దాన్ని గర్భం ధరించి కరే సమయంలో దేవుని ఆత్మ చేత నింపబడాలి. నీ మోహములు నీ ఇచ్చలు సిలువ వేయాలి. దేవుని ఆత్మలో దేవుని సాన్నిధ్యం గురించి, ఆ మోహం గురించి దేవుని చూడాలని ఉన్నటువంటి ఆశ గర్భం ధరించి దాని కనే మరేకు దేవుడు ప్రత్యక్షమయ్యే సమయంలో ఆయన పెంచుకునే చోట్ల కూర్చోబెట్టునని చెప్పి నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోవాలి. ఈ రక్షణ అనే బండి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నావా?
నడిపించే నాయకుడు నిన్ను తీసుకుని పోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నీవు సిద్ధంగా ఉన్నావా? ఆత్మీయాత్ర ఒక బండి బండి లాంటిదని తెలియపరిచి ఉన్నా. ఈ బండికి బాప్తిస్మం అనే లైసెన్స్ దేవుడు ఇస్తున్నాడు, రక్షణ ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మని ఇంద్రమిస్తున్నాడు. రోడ్డు విధాన నియమం డ్రాయింగ్ తప్పిపోకుండా యాత్ర చేయాలి. నడు ఎముకలు ఒక ట్రాయికి మాత్రమే ఉంది, నడు ఎముకలు వంగిపోకముందే యవన కాలమందు ధైర్యవంతుడుగా దైవవాక్యం స్వీకరించి ప్రార్థన కలిగి ముందుకు వెళ్ళిపో. గమ్యమైనటువంటి స్థలానికి చేరుతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నా. దుష్ట మోహములో చిక్కకుండా, దుష్ట మాటలకు లొంగిపోకుండా గమ్యమైనటువంటి స్థలములోనికి, గమ్యమైనటువంటి స్థానంలోనికి ప్రభువు నిన్ను పిలిచే చోటుకి ధైర్యంగా పరిగెత్తు. విశ్వాసానికి నాయకుడైన దేవుడు నీకున్నాడు. కీడును తొలగించి మేలు చేయు. యాత్రలో మేలు చేసేవారు ఉన్నారు, యాత్రలో సనుక్కునేవారు ఉన్నారు, యాత్రలో మంచివారు ఉన్నారు, యాత్రలో మంచి భోజనం చేసేవారు ఉన్నారు, ఏది కనబడితే అది తినేవారు ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక బండిలో యాత్రలో ఉంది. నిజమైనటువంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారు. యాత్ర ఇంట్లో కూర్చోకుండా యాత్ర ఆహ్లాదకరంగా చూసేవారు ఉన్నారు. కానీ రక్షణ అనే బండిలో నీవు యాత్ర చేస్తున్నావా? నీ యాత్ర సురక్షితంగా ఉందా? నీ యాత్ర, నీ గమ్యము ఎటువంటిది, ఏపాటు వంటిది? మొదటి తెలియపరచాలి, ధనవంతులు, సామాన్యులు, దరిద్రులు, పండితులు, మినిస్ట్రేట్స్, కులం, జాతి, మతం, కలర్, వర్ణన లేకుండా తెల్లబట్టలు వేసుకునేవాడు, నల్లబట్టలు వేసుకునేవాడు, ఎర్ర వంగి వేసుకునేవాడు, రకరకాల ప్రసరిస్తున్నవాడు యాత్ర చేస్తున్నాడు. రూపం, అందం, స్వభావం, గుణలక్షణం వేరువేరుగా ఉంది. నీ యాత్రలో గమ్యమైనటువంటి స్థలం చేరుతుందా? ఎవరైనా దిగిపోయే చోటలో నేను కూడా దిగిపోవాలనుకుంటున్నావా? తల్లిదండ్రులకు మాట చెప్పి నువ్వు ఎక్కడికో దూరంగా నిన్ను తీసుకుని పోయే వారితో దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ దినంలో జ్ఞాపకం చేసుకోవాలి, భక్తి కలిగి జీవించము. ఒక వ్యక్తి దేవునికి ప్రసాదంగా ఉండాలి, తల్లిదండ్రులకు ప్రసాదంగా ఉండాలి, భార్య భర్తకి ప్రసాదకరంగా ఉండాలి, భర్త ప్రసాదకరంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకు ప్రసాదకరంగా ఉండాలి. దేవుడు పిల్లల పట్ల జాలి పడినట్లు మన పట్ల దేవుడు జాలి పడుతున్నాడు. యాత్రలో గమ్యమైనటువంటి స్థలం చేరుదాం. దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దేవుడైన మా యేసయ్య, విశ్వాస జీవిత యాత్ర ఆత్మీయ బండి ఒక ట్రైన్ లాంటిది అని తెలియపరచున్నాం. ఈ యాత్రలో నిద్రపోకుండా, ఈ యాత్రలో అలసిపోకుండా, ఏ విచారణ లేకుండా, దుష్ట తలుపులు లేకుండా యాత్ర చేసే కృప దయచేయండి. ఈ శబ్దం వినేవారు దూరములో, సమీపంలో, ఆయా ప్రాంతంలో ఉండేవారు రక్షణ అనే బండి, రక్షణ అనే ఇన్సూరెన్స్ తీసుకొని, బాప్తిస్మనే లైసెన్స్ తీసుకొని, పరిశుద్ధాత్మ అనే ఇంధనమును కలిగి, పరిశుద్ధాత్మ అనే పెట్రోల్ లేకపోతే డీజిల్ వారు పోసుకొని నిత్యం వెలుగుతున్నటువంటి దీపములాగా మార్చబడక మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ లోకంలో ఉన్న రోడ్డు గతాగత నియమం పాటించే విధానంగా నీ గ్రంథంలో ఉన్నటువంటి నిబంధనలు, సత్య నిబంధనలు, 10 ఆజ్ఞలు ఆత్మతో, సత్యముతో, జీవంతో ఆరాధన చేయాలనే విషయం, నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించాలనే విషయం, నిబంధనలు పాటించుకుని యాత్ర చేసే కృప దయచేసి ఈ యాత్రలో నిద్రపోకూడదు, ఇటువంటి చూడకుండా గమ్యమైనటువంటి స్థలం చేరే కృప దయచేసి దుష్ట ఆలోచనలు, దుష్ట తలంగులు, హృదయ విచారం కుంగిపోకుండా యాత్రలో కాపాడదు. ఆత్మధైర్యం కలిగి ముందుకు సాగిపోయి దేవా గమ్యమైనటువంటి స్థలం చేరే కృప దయచేసి మమ్మల్ని మేము నీ చేతికి సమర్పించుకుని ఇటు ప్రార్థన చేస్తున్నాము అని అడిగి వేడుకొనిస్తున్నామా తండ్రి.
ఈ మాటలు వింటున్నటువంటి మీరు, ఈ జీవ సందేశం రక్షణ సందేశం వింటున్నటువంటి వారు, మీ యాత్ర ఎలా ఉందని గురి తిరగండి. నా నంబర్ రెవరెండ్ రజీ జోర్జ్, బిల్వేడ్ చర్చ్, నర్సపేట్ నేకాన్ రోడ్. ఫోన్ చేయవలసిన వారు ఏ విషయమైనా, మీకు రోగమైనా, కష్టతైనా, అపవాది చేత మీరు బంధించబడి ఉన్నారా, అప్పుల చేత మీరు బాధపడుతున్నారా, సమస్యలు చిక్కి ఉన్నారా, మోహవలెములో చిక్కి ఉన్నారా, యేసు అనే రక్షణ వంటి ఆ బండిలోకి మీరు కూర్చున్నట్లయితే నాయకుడనే యేసు, నాయకుడైన రక్షకుడైన యేసు క్రీస్తు ఆ యేసు నిన్ను ఎమ్మెనటువంటి స్థలానికి చేరుతాడు. ప్రార్థన విషయముల కొరకు ఫోన్ నంబర్ రాయండి, 9491-20507. అలాగనే 9441-770-942. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, వచ్చే ఎపిసోడ్ వరకు వచ్చే వరకు కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని కుటుంబంగా దీవించి ఆశీర్వదించుగాక.